ఇప్పుడే మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి సాయి కానీ చాలా స్పష్టంగా చెప్పిండ్రు చిన్నటి చిన్న బాధలు. నేను రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మన నగరంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన నాయకులు వచ్చారు ఇక్కడికి, కాబట్టి క్లుప్తంగా అయినా కూడా రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. తదనంతరం వచ్చినటువంటి నాయకత్వం చాలామంది ఉన్నారు ఇక్కడ, ఏదో రాజ్యాధికారం కోసం, పదుల కోసం అని చెప్పి మనం ఆశించలేదు. వాటి కోసమే పుట్టినటువంటి పార్టీ కాదు గులాబీ జెండా. 2001లో పెట్టినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని, లేదా వినోద్ కుమార్ ఎంపీ అవుతాడని చెప్పి మేము ఆ రోజు ఆలోచన చేయలేదు, దానికోసం పెట్టలేదు ఈ పార్టీ. లేదా కేసీఆర్ గారికి పదవి లేనటువంటి నాయకుడు కాదు, అప్పటి వరకే తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. నాలాంటి వాళ్ళు మేము కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా మరి న్యాయవాది వృత్తి లోపల మరి బ్రహ్మాండంగా నా వృత్తిపరంగా నేను ఐ వాజ్ ఎ సక్సెస్ఫుల్ లాయర్. అప్పుడు నాకేం ఉద్యోగం అవసరం లేదు, లేకపోతే నా పిల్లలకు ఉద్యోగం లేదు, ఎందుకంటే వాళ్ళ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీసు, వాళ్ళ అమ్మకు హాస్పిటల్ అది అది ఏం అవసరం లేదు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి సమాజం లోపల ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆరాటపడేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు అందరం కలిసి ఈ గులాబీ జెండాను పెట్టుకున్నాం మనం. మరి దానికి ఆదరించినటువంటి నగరం కరీంనగర్. నగరం కరీంనగర్ నగరం లేకపోతే కేసీఆర్ గారికి అంత స్ఫూర్తి రాకపో. ఎప్పుడు 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 ఎప్పుడైతే వారు బాధలున్నా కొంత నిరాశ గురైతే వచ్చేది మన కరీంనగర్కి, వరంగల్ జిల్లాలకు వచ్చి, ఉత్తర తెలంగాణ జిల్లాకు వచ్చి తిరిగిపోతే ధైర్యం వస్తుంది నాకు అని చెప్పి పదే 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 చెప్పేవాడు. అందుకోసమే కేసీఆర్ గారు మన ఇక్కడ ఉన్నటువంటి తన స్వగృహంలో ఇలా లిఫ్ట్ పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే మీకు తెలుసు సారు తొంటి ఇరిగింది, ఇంకా నేను కరీంనగర్కే రావాలి అని చెప్పేసి కూడా ఇలా మన తెలంగాణ భవన్ కేసీఆర్ గారి సొంత ఇంట్లో గంగుల కమలాకర్ గారికి చెప్పినారు. గంగుల కమలాకర్ గారే ఇప్పుడు లిఫ్ట్ పెట్టి తయారు దాన్ని వెంబడి ఉంటే చూస్తున్నారు ఇవాళ. అంటే ఆ నగరంలో మనం అందరం ఉన్నాం మిత్రులారా. నేను రెండు మూడు విషయాలు చెప్తానంటే విషయాల ఒకట అతి ముఖ్యమైనటువంటి విషయం ఇది, కేసీఆర్ గారికి ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చేటువంటి నగరం మన కరీంనగర్ నగరం. ఎందుకంటే 2001లో పార్టీ పెట్టి వెంటనే ఇక్కడికి వచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టిన తర్వాతనే, ఆ ఆలోచన తర్వాతనే మన వరంగల్లో సభ పెట్టుకున్నాం, ఆ విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేసుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం, తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం.